సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలో దసరా పండగ సందర్భంగా మాజీ సర్పంచ్ ఐలం శివ 50 మంది గీతా కార్మికులకు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు 30 మందికి వృద్ధులు 70 మందికి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఐలం శివ మాట్లాడుతూ దసరా పండగ సందర్భంగా ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచనతో ప్రతి సంవత్సరం దసరా పండగకు ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇలా గత 11 సంవత్సరాల నుంచి పేదలకు బట్టలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ దసరా పండగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ పాల్గొని మాజీ సర్పంచ్ ఐలం శివ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కనకయ్య, ఎంపీటీసీ గీతా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కానీ వాళ్ళు తీసుకోవాలి హృదయం గొప్పది. నేను ఇచ్చిన దానికి చిన్న కాంత 10 రూపాయలు ఖర్చులు అనుకోవట్లేదు. వాళ్ళు తీసుకోవడం కూడా పెద్ద హృదయంగా భావిస్తూ ఇక్కడ ఇచ్చేసిన అందరి పేరు మీద ధన్యవాదాలు. పట్టుకున్నాక ఎవరు పిండి పెడతలేరు. కానీ చచ్చిపోయిన తర్వాత 10 మంది పిలిచి, 100 మంది పిలిచి, 1000 మంది పిలిచి కోళ్ళను గొర్రెను పోసి భోజనాలు పెడతా ఉంటారు. పచ్చుకున్నాక మాత్రం ఇక్కడ తిండి పెడతారు ఎవరు. అట్లాంటి కాలం ఇది. ఇట్లాంటి కాలం లోపల దీనికి రాజకీయాలు ఏమి లేవనే ఉంటాను. రాజకీయాలు ఖచ్చితంగా ఒక సేవాభావంతో, ఏ రాజకీయం దానికి సంబంధం లేకుండా ఒక సేవాభావంతో వృద్ధులకు ముఖ్యంగా తిట్టకుండా కొట్టకుండా చీత్కరించుకోకుండా బుక్కెడ భూవ పెడితే దాని వాళ్ళకి ఆ బుక్కెడ భూవ పడ్డానికి ఇంత జాగారిక పెట్టగలిగినట్టే ఉంటుంది. మనందరం అట్లా చేద్దామని చెప్పేసి ఒక అది చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకుంటూ సర్పంచ్ మాజీ సర్పంచ్ తీసుకుంటున్నాం.